నెమాటిసైడ్స్ నులి పురుగులను చంపే రసాయనాలు నెమాటిసైడ్స్ అంటారు. బిట్ అది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. నులి పురుగులను చంపే రసాయనాలను నెమాటిసైడ్స్ అంటారు. కార్బోమేట్ సమూహానికి చెందిన కీటకనాశకాలు చాలా వరకు నెమాటిసైడ్స్గా పనిచేస్తాయి. సైడ్ అంటే తెలుసు కదా చంపేది అని. నెమాటి హెల్మెంతిస్ అని చెప్పాను ఇంతకుముందు. ఆ వర్గానికి సంబంధించినటువంటి జీవులు ఇందులో ఉంటాయన్నమాట. నెమటోడ్లు అంటారు వాటిని. తెలుగులో అయితే నులి పురుగులు అని అంటాం. ఈ నులి పురుగులను చంపగలిగే రసాయనాలు ఏమంటారు అన్నమాట, నెమాటిసైడ్స్ అని అంటారు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్డికార్బ్, రెండోది ఏంటంటే కార్బోప్యూరాన్. ఆల్డికార్బ్ ఒకటి, కార్బోప్యూరాన్ ఒకటి. సో ఈ కార్బోమేట్ సమూహానికి చెందినవి ఇవన్నీ కూడా, అదొక బిట్ అనమాట. కార్బోమేట్ సమూహానికి చెందినటువంటి కీటకనాశినులు నెమాటిసైడ్స్గా పనిచేస్తాయి. సో మొట్టమొదటి ఆల్డికార్బ్, అలాగే రెండోది ఏంటంటే కార్బో ఫ్యూరాన్ అనమాట. కార్బోఫ్యూరాన్ గుళికలు అని మనకు తెలుసు, 3G 10G అని ఉంటాయన్నమాట. 4-8 అయితే 10G, కార్బోఫ్యూరాన్ అయితే 3G. ఈ గుళికలు కూడా ఎలా పనిచేస్తాయంటే నులి పురుగులకి పనిచేస్తాయి అన్నమాట. సో ఆల్డికార్బ్ అయితే చాలా విషపూరితం. ఇది మార్కెట్లో టెమిక్ 10G అనే పేరుతో లభ్యమవుతుంది. ఆల్డికార్బ్లో మనం చూస్తే టెమిక్ 10G, అండర్లైన్, టెమిక్ 10G అనే పేరుతో దొరుకుతుంది. దీని యొక్క LD50 విలువ 0.93 మిల్లీగ్రాములు కిలోగ్రామ్ శరీర బరువుకి. ఆల్డికార్బ్ యొక్క LD50 విలువ బిట్ ఎలా వస్తుంది అన్నమాట, 0.93 మిల్లీగ్రాములు కిలోగ్రామ్ శరీర బరువుకి. అలాగే కార్బోఫ్యూరాన్ తర్వాతది, దాన్ని ఫ్యూరడాన్ అంటారు. ఫ్యూరడాన్ గుళికలు అంటారు అన్నమాట. 3G గుళికలు, ఫ్యూరడాన్ గుళికలు 50% తీసేయండి, 50% అని పెట్టుకోండి. కార్బోఫ్యూరాన్ 3G అంతే, చివరిలో తీసేయండి 50% WP తీసేసి ఫ్యూరడాన్ 3G గుళికలు, ఫ్యూరడాన్ 3G గుళికలు అనమాట. ఈ రసాయనం రసం పీల్చే పురుగులకు, నులి పురుగులకు అన్నిటికీ కూడా సమర్థవంతంగా ఉంటుంది. దీని యొక్క LD50 విలువ 8.8 నుంచి 14 మిల్లీగ్రాములు కిలోగ్రామ్ శరీర బరువుకి ఉంటుంది అనమాట. LD50 విలువ ఎంత, 8.8 నుంచి 14 మిల్లీగ్రాములు. అలాగే తర్వాత ఏంటంటే రొడెంటిసైడ్స్. రొడెంటిసైడ్స్ అంటే ఎలుకలు చంపే రసాయనాలు ఏమంటారంటే రొడెంటిసైడ్స్ అని అంటారనమాట. ఎలుకల్ని చంపే రసాయనాలు ఏమంటారు, రొడెంటిసైడ్స్ అంటారు. వీటిని మూడు రకాలుగా విభజన చేయవచ్చు. బిట్ అది, ఎలుకలు చంపే రసాయనాలు ఏమంటారు అని రొడెంటిసైడ్స్ అని అంటారనమాట. మూడు రకాలు, అక్యూట్ పాయిజన్స్, యాంటీకొయాగ్యులెంట్స్, ఫ్యూమిగెంట్స్, మూడు రకాలు ఈ రొడెంటిసైడ్స్. ఎలాగనమాట, మూడు రకాలు. ఒకటది ఏంటంటే అక్యూట్ పాయిజన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మందు పెట్టిన వెంటనే చనిపోతాయి. మందు మనం పెట్టిన వెంటనే కూడా వెంటనే వెళ్ళేవి చనిపోతాయి అనమాట. దాన్ని అక్యూట్ పాయిజన్స్ అంటే జింక్ ఫాస్ఫైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్ గుర్తుపెట్టుకోవాలి. అక్యూట్ పాయిజన్స్ ఏమో జింక్ ఫాస్ఫైడ్ మరియు అల్యూమినియం ఫాస్ఫైడ్. అలాగే యాంటీకొయాగ్యులెంట్స్, బ్రోమోడైలోన్ అనమాట. యాంటీకొయాగ్యులెంట్స్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి. యాంటీకొయాగ్యులెంట్స్ రక్తం గడ్డ కట్టకుండా చేసేవి యాంటీకొయాగ్యులెంట్స్ అనమాట. అలాగే ఫ్యూమిగెంట్స్, మిథైల్ బ్రోమైడ్. దీంట్లో జింక్ ఫాస్ఫైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్, అలాగే బ్రోమోడైలోన్ అనేవి ఉన్నాయి. షార్ట్ నోట్స్ అని పెట్టుకోండి. ఇవి ఈ రొడెంటిసైడ్స్, ఎకారిసైడ్స్ ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్లు అనమాట. నెమాటిసైడ్ అని మూడు రకాలు ఉంటాయి మనకి, నెమాటిసైడ్, రొడెంటిసైడ్, ఎకారిసైడ్ అని ఉంటాయి, మూడు రకాలు అవన్నీ కూడా. సో ఈ జింక్ ఫాస్ఫైడ్ మనం చూసేటట్టయితే దీనికి ప్రీ బైటింగ్ అని ఉంది అక్కడ చూడండి, అండర్లైన్ చేయండి. ప్రీ బైటింగ్, ఎర అని రాసుకోవాలన్నమాట, ఎర పెట్టాలి మొదటి లైన్లో. ఈ రసాయనం నల్లని పొడి రూపంలో ఉంటుంది, ఒక వాసన కలిగి ఉంటుంది. దీనికి